హలో, అండ్ వెంటనే బయలుదేరి సెంట్ ఆల్ఫన్స్ కాలేజీకి రా. ఓ ముఖ్యమైన విషయం. ఓకే. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? మియా కూడా ఇక్కడే చదువుకుంది. నేను ప్రిన్సిపల్ గారిని కలవాలి. తన గురించి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. నువ్వేంటి పోలీసులు చేయాల్సిన పని చేస్తున్నావు? తప్పే ఉంది. నీకు హెల్ప్ కావాలంటే మాత్రం నేను కావాలి. కిరణ్ని కనిపెట్టావా? అతనే నోహా. ఏయ్, వాడు కాదు. అతను అబద్ధం చెప్పుంటే? అబద్ధం చెప్పుంటాడని నాకు అనిపించట్లేదు. అయినా ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? సంఘటన జరిగి చాలాళ్ళైంది కదా, ఇక్కడికి వచ్చి ఎవరిని అడగాలి? అన్నా. ఏంటి? చూడండి, మేము ప్రిన్సిపాల్ గారిని కలవడానికి వచ్చాం. మేమిద్దరం ఛానల్ వాళ్ళం. ఆయన ఆఫీస్ ఎక్కడ? ఆయన ఇక్కడ లేడు. ఏంటి సంగతి? కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చదివే ఒక అమ్మాయి మిస్ అయింది కదా, మియా ఫర్నాండస్. తన గురించి మేము ఒక ఫీచర్ తీస్తున్నాం. ఆ విషయాలు దొరకడం కొంచెం కష్టమే. అప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. టీచర్స్ కానీ స్టాఫ్ కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నారే, ఈ సంవత్సరంలో రెండో అతను. అవును, కామర్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ? ఇదిగో, ఇలా స్ట్రైట్గా వెళ్ళండి. ఆ పక్కన కనిపిస్తుందే అదే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సో హెచ్ఓడి లేరా? సార్ ఒక మీటింగ్లో ఉన్నారు, మీరు వెయిట్ చేయండి. నువ్వు కాస్త ప్రయత్నించు ప్లీజ్. సార్, యాక్చువల్గా మేము ఛానల్ నుంచి వస్తున్నాం. 4 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన మియా అనే అమ్మాయి గురించి మేము ఫీచర్ చేస్తున్నాం. మియా ఈ డిపార్ట్మెంట్లోనే ఉండేది, అందుకని హెచ్ఓడిని కలుద్దామని వచ్చాం. మియా? ఎస్. తన గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్. హెల్ప్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు. అదే, మీకు తెలుసు కదా ఇది మేనేజ్మెంట్ కాలేజ్ అని. మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పైన నుండి పర్మిషన్ లేకుండా మేమేమీ చేయలేము. సార్, ప్లీజ్ హెల్ప్ అస్ సార్. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సార్, మీకేం తెలిస్తే అది చెప్పండి, బాగుంటుంది. నో అని చెప్పకండి ప్లీజ్. నేను జాయిన్ అయ్యి 1 సంవత్సరమే అవుతుంది. అదీ కాక ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాలాగే. జాయిన్ అయ్యి ఎక్కువ కాలం అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ సీనియర్ నారాయణ గారు ఉన్నారు. ఆయన 6 సంవత్సరాలుగా ఉంటున్నారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు కోసి సార్ ఉన్నారు. తను ఇప్పుడు లీవ్లో ఉన్నారు. ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారు. 2 రోజుల క్రితం నేను ఆయన్ని చూడడానికి కూడా వెళ్ళాను. మీరిద్దరూ ఛానల్ వాళ్ళయ్యి నన్ను కంగారు పెట్టడం వల్ల నేను ఈ విషయం చెప్పలేకపోయాను. ఇది అప్పుడు చదివిన స్టూడెంట్స్ డీటెయిల్స్. ఇందులో మీయా డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. మీకేం కావాలో చూసుకోండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటికీ నా మనసులో ఆ ప్రశ్న మిగిలే ఉంది. అసలు తనకేమై ఉంటుంది? జవాబు చెప్పడం ఎవరి వల్ల కావటం లేదు. అది కేవలం ఒక్కరే చెప్పగలరు. తన్ని ఎలాగైనా కనిపెట్టాలి. కానీ ఎలా కనిపెట్టగలుగుతాం? తన అడ్రస్, పబ్లిషింగ్ హౌస్ ఏది కూడా పుస్తకంలో లేదు. నువ్వెక్కడ ఆ పుస్తకం కొన్నావు? జోన్ రయాన్. ఓ,
ఇతని గురించి వింటున్నది ఫస్ట్ టైం. నాకు తెలియదు సార్, కావాలంటే బాబుని అడగండి. బాబు, కరెక్ట్గా నాకు గుర్తులేదు, కొద్ది రోజుల ముందే. అతను బాగా వయసైన వాడే. అతను మాకు డబ్బులు ఇవ్వాల్సి నుండి ఈ పుస్తకాన్ని ఇక్కడ వదిలేశాడు. మేము తిరిగి పోయినా ఆయన తీసుకోలేదు. చూడ్డానికి ఆయన అదో రకంగా ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడికి రాలేదు. రెడ్డి, నువ్వేం మాట్లాడుకో, దీని గురించి విచారించి ఏ ప్రయోజనం లేదు. రియల్లీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పటికే ఎంతో కనుక్కున్నాను కదా. ఏం కనుక్కున్నావు? ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా పూర్తిగా విచారిస్తేనే కదా కనుక్కోగలుగుతాం. పైగా ఈ సంఘటన జరిగి 3-4 ఏళ్లైంది. దీన్ని విచారించమని మనతో ఎవ్వరూ చెప్పనేలేదు. అది కేవలం నవలే. ఇదంతా చెప్తే ఎవరు నమ్మరు. మిగతా వాళ్ళ సంగతి అలా ఉంచు, నువ్వు నమ్ముతావా? లేదు. ఈ నోవెల్లో బ్యానీ అవెన్యూ అనే ప్లేస్ గురించి రాసుంది. అక్కడ 23వ స్ట్రీట్ లోపల 23వ నంబర్ ఇంటి గుమ్మం ముందు ఒక చెట్టు కిందే జాన్ రయాన్ బాడీని పాతి పెట్టారు. అలాంటి ప్లేస్ ఈ సిటీ లోపల ఉంటే ఖచ్చితంగా మియా హత్యకు కారణం ఎవరో కనిపెట్టగలం. మనమింత తిరిగాం కదా ఫ్రెడ్డి, నీకు ఇది సరిపోదా? అలాంటి ఒక ప్లేస్ ఉండే అవకాశమే లేదు. అలా ఉన్నా సరే నీకు తెలిసే అవకాశమే లేదు. సరే, నువ్వన్నట్టు నా ఆలోచన తప్పై ఉండొచ్చు, కానీ ఇక ముందు నీ సహాయం నాకు అవసరం లేదు. ఫ్రెడ్డి, నేను చెప్పేది కొంచెం విను. యు యాక్ట్ లైక్ ఏ మ్యాడ్. ఆ ఇల్లు ఎవరిది?
తెలియదు. ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదా? అది నాకు తెలియదు. తర్వాత నేను ఇక్కడ ఉండడానికి వచ్చింది పోయిన వారానికి ముందు వారం, అంటే నిండు పౌర్ణమికి ముందు రోజు. అయితే సరే. లేదు, నేను చెప్పడం అవలేదే. ఇంతవరకు ఆ ఇంటి కోసం వచ్చిన వాళ్ళు లేరు, వెళ్ళిన వాళ్ళు లేరు. అలాగే అండి.